పోలీసులపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. బెల్లంపల్లి రూరల్ సిఐ జగదీష్. పోలీసులపై తప్పుడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని బెల్లంపల్లి రూరల్ సిఐ జగదీష్ హెచ్చరించారు. నెన్నెల మండలం బొప్పారం గ్రామానికి చెందిన కర్ణకొండ పద్మ అనే మహిళ పోలీసులపై వివిధ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలపై నెన్నెల పోలీస్ స్టేషన్లో ఆదివారం ఎస్ఐ రమాకాంత్తో కలిసి సిఐ వివరణ ఇచ్చారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులను స్వార్థ ప్రయోజనాల కోసం ఇష్టారీతిగా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, తెలిసి తెలియని సమాచారాలతో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సిఐ జగదీష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఉప్పారం గ్రామం చెందినటువంటి కన్నకొండ చంద్రశేఖర్ మరియు అతని భార్య కన్నకొండ పద్మ వీడియో ఒకటి సోషల్ మీడియా మరియు వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరణ, నెల్లల మండలంలోని ఉప్పారం గ్రామానికి చెందినటువంటి కన్నకొండ రామయ్య మరియు కన్నకొండ శ్రీనివాస్ ఇద్దరు అన్నదమ్ములు. వారికి వారి తండ్రి గారి దగ్గర నుంచినటువంటి ఆస్తిలో భాగంగా సర్వే నెంబర్ 688 12 ఎకరాలు భూమి చెరి 6 ఎకరాలు 2005 విరాసత్ ప్రకారం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఎవరి భూమి వాళ్ళు దున్నుకుంటా ఉన్నారు. కన్నకొండ రామయ్య చెందినటువంటి భూమిని తన కొడుకైనటువంటి చంద్రశేఖర్ దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు. కన్నకొండ శ్రీనివాస్ తన అవసరాల నిమిత్తం 2018 అదే గ్రామం చెందినటువంటి గంగం భారతీదేవికి తనకు చెందినటువంటి 6 ఎకరాల భూమిని అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేశాడు. మరియు కన్నకొండ రామయ్యకి కన్నకొండ శ్రీనివాస్కి సర్వే నెంబర్ 575 5 ఎకరాల భూమి ఉంది. అది ఇద్దరు కూడా చెరిసగం భూమి దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి 2.5 ఎకరాల భూమి కన్నకొండ చంద్రశేఖర్కి పట్టా చేయాలని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ ఉన్నది. దాన్ని మనసు పెట్టుకుని 2018 కన్నకొండ శ్రీనివాస్ భూమి అమ్మిన తర్వాత 10 రోజులకి కన్నకొండ రామయ్య ఎంఆర్ ఆఫీస్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మా మధ్యలో భూమి పంపకాల విషయంలో తగాదులు ఉన్నవి అని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఎటువంటి గొడవలు లేకుండా ఉండి ఈ సంవత్సరం కన్నకొండ చంద్రశేఖర్ గంగం భారతీదేవికి సంబంధించినటువంటి 6 ఎకరాల భూమిలో దాదాపు 2 ఎకరాల వరకు భూమిని ఆక్రమించి వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. మేము వెళ్తే రానివ్వడం లేదు అని చెప్పేసి తేదీ 18/6/2020 గంగం భారతీదేవి ఫిర్యాదు ఇవ్వగా దాని మీద క్రైమ్ నెంబర్ 83/2020 అంటే సెక్షన్ 447 కింద కేసు నమోదు చేశాము. మరియు గంగం భారతీదేవి వాళ్ళ కుటుంబ సభ్యులు మా మీద దాడి చేస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ ఏం లేకపోయినా కూడా 100 టైమ్స్ కాల్స్ చేయడం, వాళ్ళు వెళ్తే వాళ్ళు మా మీద దాడి చేయడానికి వస్తున్నారని చెప్పేసి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది అక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ 2 వర్గాల వారు కూడా ఆ భూమి మీదకి వెళ్తే అక్కడ గొడవలు జరిగి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిందనే ఉద్దేశంతో తేదీ 19/6/2020 క్రైమ్ నెంబర్ 85/2020 అండర్ సెక్షన్ 107 సిఆర్పీసీ ప్రకారం కన్నకొండ చంద్రశేఖర్ మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నిన్నల ఎంఆర్ఓ ముందు బాండోవర్ చేశాము. ఈ 2 కుటుంబ సభ్యుల్ని కూడా 107 బాండోవర్ చేయడం జరిగింది. అంతేగాని ఒక భూమి కొలతలు పోలీసు వారు చేశారని చెప్పేసి వీడియోలు చెప్పడం జరిగింది. అటువంటి కొలతలు అనేది పోలీసు వారు చేయరు. గతంలో గంగ భారతీదేవి గారు 2 సార్లు ఎంసీ సర్వేయర్ పెట్టికి కొలతలు చేయించుకోవడానికి ప్రయత్నించినా కూడా చంద్రశేఖర్ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు సహకరించక ఎంసీ కొలతలు అనేది కూడా జరగలేదు. పోలీసు వారు సివిల్ తగాదాల విషయంలో జోక్యం చేసుకోరు. అక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా గొడవలు జరగకుండా చేయవలసిన బాధ్యత పోలీసు వారిది కాబట్టి మేము ఇమీడియట్ రెస్పాండ్ అవుతూ అక్కడ గొడవలు జరగకుండా 2 వర్గాల వారిని బాండోవర్ చేశాము. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో వాట్సాప్లలో మెసేజ్లు పెట్టినట్లయితే వారిపై కఠినపరమైనటువంటి చర్యలు అనేది తీసుకుంటాము. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలీసు వారిపై తప్పుడు ఆరోపణలు ఎవరు కూడా చేయొద్దు. ఇటువంటి ఆరోపణలు చేస్తే వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము.